ఏడవ అధ్యాయము. యెహోవా యద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు యెహోవా మందిర ద్వారము నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించి యూదా వారలారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడనగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ స్థలమును మిమ్మల్ని నశింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలా గనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కబరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయం జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు మీకు కీడు కలుగజేయు అన్య దేవతలను అనుసరింపకయు నిండిన ఎడల ఈ స్థలమును తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితృలకు ఇచ్చిన దేశమును మిమ్మల్ని కాపురముంచుదును. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి, మీరు జారచోర క్రియలను నరహత్యను చేయొచ్చు, అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయలునకు ధూపము వేయొచ్చు, మీరెరుగిన దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నుండి ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయక్రియలన్నీయు జరిగించుటకైనా మీరు విడుదల నొందుతిరి. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. పూర్వమున నేను నా నామమును నిలిపిన శిలోహనందున నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి. ఇదే యెహోవా వాక్కు. నేను మీతో మాట్లాడినను, వెందలక్కడ లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరమియ్యకయు నిండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసితిరి గనుక నేను శిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామము పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదును. ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మల్ని నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు మొర్రనైనను ప్రార్థననైనను చేయకము, నన్ను బతిమాలు కొనకము, నేను నీ మాట వినను. యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు గదా. నాకు కోపము పుట్టించినట్లు ఆకాశరాని దేవతకు పిండి వంటలు చేయవలననియు అన్య దేవతలకు పానార్పణములు పోయవలననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు, నాకే కోపం పుట్టించినంతగా వారు దాన్ని చేయుచున్నారా? తమకే అవమానం కలుగునంతగా చేయుచున్నారు గదా. ఇదే యెహోవా వాక్కు. అందువలన ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలము మీదను నరుల మీదను జంతువుల మీదను పొలముల చెట్ల మీదను భూమి పంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించదను, ఆర్పశక్యము కాకుండా అది మండును. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడునకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించడి. నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి కానీ బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు, అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞ ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికి ఇచ్చితిని. ఏదనగా, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యిందను, మీరు నాకు జనులయ్యిందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి ఎందు మీరు నడుచుకొనిడి. అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుక తీయుచు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీయుచు వచ్చిన వారే. నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరినీ మీ ఎంతకు పంపుచూ వచ్చితని. వారు నా మాట వినకయున్నారు, చెవి యొగ్గకయున్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనిచున్నారు. వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి. నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు, నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరమియ్యరు గనుక నీవు వారితో ఎలాగ చెప్పుము. వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడనొల్లని వారు. కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది,
అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. తనకు కోపము తెప్పించు తరమ వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. సియోను, నీ తల వెంట్రుకలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయము, చెట్లు లేని మెట్టల మీద ప్రలాప వాక్యం ఎత్తుము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యూదావారు నా దృష్టికి చెడు క్రియలు చేయుచున్నారు, నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచి ఉన్నారు. నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హిన్నోము లోయలోనున్న తోఫెతనందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు. కాలం సమీపించుచున్నది, అప్పుడు అది తోఫెతు అని అయినను బెన్హిన్నోము లోయ అని అయినను అనబడక వదలోయ అనబడును. పాతిపెట్టుటకు స్థలము లేకపోవు వరకు తోఫెతులో శవములు పాతిపెట్టబడును. ఇదే యెహోవా వాక్కు. ఈ జనుల శవములు ఆకాశ పక్షులకును భూ జంతువులకును ఆహారమగును, వాటిని తోలివేయవాడు లేకపోవును. ఉల్లాసధ్వనియు ఆనందధ్వనియు, పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యూదా పట్టణములలోనూ యెరూషలేము వీధులలోనూ లేకుండా చేసేదను. ఈ దేశము తప్పక పాడైపోవును.